జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నాకు ఒక అబ్జర్వేషన్, నా పాయింట్ కూడా ఉంటుంది, ఏంటంటే లాస్ట్ 9 సంవత్సరాల్లో మోదీ భారతీయ మీడియాతో అసలు మాట్లాడలేదు అనే ఒక విమర్శని ప్రతిపక్షాలు పదే పదే చేస్తూ ఉంటాయి. ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు, ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. అఫ్ కోర్స్ ఆయన డైరెక్ట్ గా ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల్లోకి వెళుతున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు మన్ కీ బాత్ లనో ఇంకోటో అనేక కార్యక్రమాల ద్వారా. బట్ ప్రెస్ ని అడ్రస్ చేయడం మాత్రం భారతదేశంలో జరగలేదని. నిజంగా అమెరికా లాంటి దేశంలో అందులోనూ పూర్తి వ్యతిరేక భావజాలం కలిగినటువంటి ఇంటర్నేషనల్ ప్రెస్ ముందు వైట్ హౌస్ లో లేదా అమెరికాలో ఆయన ప్రెస్ ని అడ్రస్ చేయాలనుకున్నారు అని అంటేనే దాని వెనకాల ఎంతో కసరత్తు జరిగి ఉంటే కానీ జరగదు, ఇది సాధ్యపడదు అని నా అభిప్రాయం. అండ్ ఇంకొకటి, మీరు ఇందాక అన్నట్టుగా ఏదో ఒక మార్పు అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. మోదీకి వీసా నిరాకరించిన దేశం అది. అండ్ 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అమెరికాకు వెళ్ళినప్పుడు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడడం వరకే పరిమితమైన పరిస్థితి. అక్కడి నుంచి ప్రవాస భారతీయుల స్థాయి నుంచి అమెరికన్ డీప్ స్టేట్ ప్రశంసించే స్థాయికి ఎలా వచ్చారు అనేది, దీని వెనకాల ఏదో విపరీతమైన కృషి ఏదో జరిగి ఉంటే గానీ అవ్వదు అనేది నా అభిప్రాయం. ప్లీజ్ కొంచెం దాన్ని విశ్లేషిస్తారా? తప్పకుండా, దాని మోదీ గారే సమాధానం ఇచ్చారు. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఓవర్ నైట్ వచ్చేవి కావు, దీని మీద చాలా ఇన్వెస్ట్ చేయాలి, చాలా సుదీర్ఘమైన కాలంలో ఇన్వెస్ట్ చేస్తే కానీ ఇవన్నీ డెవలప్ అయ్యేటువంటి విషయాలు కాదు అని ఆయనే చెప్పారు. కాబట్టి దాని వెనకాల పరమార్థం ఏంటో మనకు అర్థమవుతున్నది. గత 7-8 సంవత్సరాలుగా అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ తోటి మనం చాలా దీర్ఘంగా వాళ్ళతోటి, అంటే గతంలో ఉన్నటువంటి ఒబామా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఒబామాని మనం రిపబ్లిక్ డే పీరియడ్కి చీఫ్ గెస్ట్ గా పిలవడం దగ్గర నుంచి కావచ్చు, అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, హౌడీ మోదీలో ట్రంప్ రావడము, అలాగే ఆయన ఇక్కడ మన భారతదేశ పర్యటనలో గుజరాత్లో ఆయనకి బ్రహ్మరథం పట్టడం కావచ్చు, లేదా జో బైడెన్కి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఇవన్నీ కూడాను మనం వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ తోటి మనం క్రమేపీ చాలా చాకచక్యంగా వాళ్ళతోటి ఎంగేజ్ అవుతూ వచ్చాం గత 8 ఏళ్లుగా. ప్లస్ జయశంకర్ గారు వచ్చిన తర్వాత డిప్లొమాటిక్ గా చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేది చేసుకుంటూ వచ్చారు. సో మచ్ సో దాట్ ఇప్పుడు మనకు అక్కడ పెంటగన్ లో మన డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, లేదా మన ఆర్మీ చీఫ్ కావచ్చు, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కావచ్చు, వాళ్లకు మామూలుగా సెక్యూరిటీ క్లియరెన్స్ లేని అక్కడ ఎవరిని పంపించరు. వీళ్ళకి ఆల్మోస్ట్ ఫ్రీ యాక్సెస్ టు పెంటగన్ లాంటిది, అంటే కంప్లీట్ గా లోపల సీక్రెట్స్ అయితే చూపించారు కానీ వాళ్ళు పెంటగన్ వెళ్ళదలుచుకుంటే కానీ వాళ్ళకి పెద్ద సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా వెళ్ళేటువంటి స్పెషల్ కేటగిరీలో పెట్టారు వీళ్ళని. కాబట్టి ఇటువంటి చాలా జరిగింది. అలాగే మనకు యాంగ్సేలో చైనా సోల్జర్స్ పిఎల్ఏ మన మీదకి వస్తున్నప్పుడు అమెరికాకు మనం వార్నింగ్ ఇచ్చింది, అమెరికా మనకు వార్నింగ్ ఇచ్చింది శాటిలైట్ ఇమేజ్ చూసి, దానివల్ల మనం తిప్పికొట్టగలిగాం. సో ఈ కోఆర్డినేషన్ అన్నది అన్ని స్థాయిల్లో చూస్తున్నాం, డిఫెన్స్ స్థాయిలో కావచ్చు, లేదా మనకు ఎకనామిక్ స్థాయిలో కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్యటనలో ఒక పెద్ద సక్సెస్ ఏంటంటే ఒకరి మీద ఒకరు 3 కేసులు డబ్ల్యూటీఓలో వేసుకున్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 3 కేసులు భారతదేశం అమెరికా మీద వేసింది, అమెరికా భారతదేశం మీద 3 కేసులు వేసింది. 6 కేసులు కూడాను అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకుంటామని ఇద్దరు ఒప్పందం చేసుకుని డబ్ల్యూటీఓ కేసు నుంచి విత్డ్రా చేసుకోవాలని సిద్ధపడ్డారు. అంటే ఇది చాలా శుభపరిణామం. అలాగే ఎకనామిక్ అఫేర్స్లో కావచ్చు, డిఫెన్స్ ఇష్యూలో కావచ్చు, లేదా ఇతరత్ర సెక్యూరిటీ మ్యాటర్స్లో కావచ్చు, అన్నిట్లో కూడా కోఆపరేషన్ జరుగుతోంది. కాబట్టి ఈరోజు మోదీ గారు వచ్చి మనం పెద్ద న్యూస్ కవరేజ్ ఏదైతే చూస్తున్నామో మోదీ గారిది, ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. దాని కింద చాలా ఎఫర్ట్స్ జరిగితే కానీ ఈ స్థాయికి రాలేదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ డీప్ స్టేట్ కూడా క్రమేపీ వాళ్ళ యొక్క స్థాయి అర్థం చేసుకుని భారతదేశంతో కనుక వాళ్ళ మైత్రి పెంచుకోకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు ఇటువంటి స్టాండ్ తీసుకున్నారు. చాలా కీలకమైనది ఏంటంటే మోదీ గారికి 8 నెలలు మాత్రమే ఉన్నది, ఇప్పుడు 8 నెలల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. అయినా కానీ ఈయనకు బ్రహ్మరథం పట్టారు, వచ్చే అడ్మినిస్ట్రేషన్ కోసం వెయిట్ చేసి ఉండొచ్చు. అంటే బహుశా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మోదీ గారికి గెలుస్తారు అని వాళ్ళకు బహుశా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకు నిర్ధారించుకున్నట్టున్నారు. అందుకనే మోదీ గారికి అంత బ్రహ్మరథం పట్టడం జరిగింది అది. సో ఈ ఎంగేజ్మెంట్ అనేది ఓవర్ నైట్ వచ్చిన విషయం కాదు, 7-8 సంవత్సరాలుగా కల్టివేట్ చేసుకుంటే వచ్చినటువంటి రిలేషన్షిప్ ఇది. మోదీ గారే చెప్పారు,
జో బైడెన్ చెప్పారు, ఈవెన్ కమలా హారిస్ కూడా చెప్పింది. సరే ఆవిడకి ఆవిడ మాటకు పెద్ద వెయిట్ ఇవ్వక్కర్లేదు, కానీ ఆవిడ కూడా చెప్పింది మనకి గతంలో ఎన్నడూ లేనంత మైత్రి మా ఇద్దరు దేశాల్లో ఉంది అని ఆవిడ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.